తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ టీఎస్ నుండి టీజీగా మార్చే ప్రక్రియ స్పీడ్ అయింది. అసెంబ్లీ తీర్మానం ఆపై గజెట్టే ఇక తరువాయి. అయితే పాత వాహనాలకు మార్పు కంపల్సరీ కాదు. మార్పు నినాదంతో పవన్ ను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పరిపాలనలో తన మార్కును చాటుతోంది. ప్రజా దర్బార్, మహిళలకు ఉచిత ప్రయాణం, కీలక అంశాలపై కమిటీలు ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. ఇక ఇన్నాళ్లు టీఎస్ గా ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ ను టీజీగా మార్చుతున్నట్టు ప్రకటించింది. గతంలోనే కేంద్రం తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ టీజీగానే ప్రకటించినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో టీఎస్ గా మార్చారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వాహనాల రిజిస్ట్రేషన్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేసే విధి విధానాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ విషయంపై అధికారిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. టీఎస్ రిజిస్ట్రేషన్ తో ఉన్న పాత వెహికల్స్ అలానే కొనసాగొచ్చన్నారాయన. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పొన్నం. పాత బండ్లకు మార్చుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎట్లయితే ఏపీ ఉండగానే టీఎస్ గా కొత్త రిజిస్ట్రేషన్ అనేవో కొత్త రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఇప్పుడు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేది టీజీగా రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇప్పటికీ ఐఏఎస్, ఐపీఎస్ ల ఐడి కార్డుల మీద టీజీ అనే అక్షరాలే ఉంటాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం వాళ్ళ అవసరాలకు అనుగుణంగా టీఎస్ గా మార్చుకుందన్నారు. ఇప్పుడు ప్రతి ఐఏఎస్, ఐపీఎస్ తెలంగాణ కేటాయింపబడ్డ ఐడి వ్యక్తి కూడా ఐడి కార్డు టీజీ అనే ఉంటుంది.